వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి కంకణం కట్టుకొని 3750 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక పక్క కరోనాతో ఇబ్బంది పడుతూ ఓ పక్క ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ వాటిన్నింటికి అధిగమించి వారికి తోడుగా ఈరోజు గడిగోడు శ్రీకాంత్ రెడ్డి గారు గాని మన ఎంపీ నితిన్ రెడ్డి గారు గాని ఆయన ఈ రాయచూడి తాలూకాలోనే ముఖ్యంగా రోడ్డు విషయంలో గాని అదే విధంగానే రింగ్ రోడ్డు విషయంలో గాని నీటి సమస్య గాని గతంలో మిత్రులు చెప్పినట్టు నీటి రాయచూట్లో తాగునీళ్లు లేవు జిల్లా హెడ్క్వార్టర్లో సంసారం ఉండే పరిస్థితి అదే విధంగానే ఇక్కడికి రాయచూడి ప్రాంతానికి ఒక ఎంఆర్ఓ అదే విధంగానే ఒక డిఎస్పి కార్యాలయానికి మేము దండా చేయాలంటే పులివెందులకు 3 రోజులు ముందు పోయి అర్జీ పెట్టుకోవాల అలాంటి పరిస్థితిపై 7 మంది 8 మంది డిఎస్పీలు గాని అదే విధంగానే జిల్లా కలెక్టర్ గాని జేసీ గాని మన అందుబాటులో 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆటోలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ గారికి గాని స్థానిక ఎమ్మెల్యే గడిగోడు శ్రీకాంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నాయని చెప్పచ్చు. అందుకోసమే నొక్కి ఒక్కానించాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. మన ఇంటికాడికి కొత్త బిచ్చగాళ్ళు వస్తారు, వాళ్లకు మీరు చెప్పాల్సిన బాధ్యత నొక్కి ఒక్కానించే బాధ్యత మన మీద ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే దాదాపు 99% ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వచ్చి 50 ఇండ్లకు కొన్ని వాలంటీర్ని పెట్టి మన ఇంటి దగ్గరికే మన ప్రాంతంలో సచివాలయం ఏర్పాటు చేసి ఎంఆర్ఓ కార్యాలయం గాని ఎంపీడీ ఆఫీస్ లో గాని తిరగాల్సిన పరిస్థితి లేకుండా మన ఇంటి దగ్గరికి పింఛన్ తీసుకొస్తున్నారు. ఈ పింఛన్ 3000 రూపాయలు గాని త్వరలో కనిపిస్తారు. 2750 రూపాయలు ప్రస్తుతం వస్తాయి, భవిష్యత్తులో ఇంకా తొందరలో 3000 రూపాయలు చేస్తారు. అందుకోసమే మీరు గాని గుర్తుంచుకోవాలా, మీ బంధువులు గాని ఆప్తులు గాని మిత్రులు గాని మీ కుటుంబ సభ్యులు గాని నొక్కి ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గడిగోడు శ్రీకాంత్ రెడ్డి గారు గాని ఎంపీ మిత్ర రెడ్డి గారు గాని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు